అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ఆరవ తరగతి నవ వసంతం ఒకటి తెలుగు వాచికల్లోని పదవ పాఠం బాలనాగమ్మ అనే పాఠం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చాడు చూడండి ఒక అబ్బాయి ఉన్నాడు తర్వాత అక్కడ సీసా మూత ఓపెన్ చేసి దాంట్లోంచి ఒక భూతం లాంటిది మనకు కనిపిస్తోంది కదా కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు దానికి జవాబులు చూద్దాం మొదటి ప్రశ్న బొమ్మలో ఎవరెవరు ఉన్నారు ఏం జరుగుతుంది బొమ్మలో ఒక బాలుడు ఉన్నాడు ఒక సీసా నుంచి బయటకు వచ్చిన భూతం కనిపిస్తోంది బొమ్మ ద్వారా కథను ఊహించండి అన్నాడు అంటే ఒక బాలుడు అక్కడ బంతి ఆడుతుంటే ఆ బంతి ముళ్ళకంపలో పడింది బాలుడు బంతి గురించి వెళ్ళాడు బంతి కనిపించింది అక్కడే ఒక అందమైన సీసా కనిపించింది ఆ సీసాను కూడా తీసుకుని సీసాలు ఏముందో చూద్దామని మూత తీశాడు మూత తీయగానే భయంకరమైన ఆకారంతో ఒక భూతం సీశాలోంచి బయటకు వచ్చింది బాలుడు తన తెలివితేటలు ఉపయోగించి నువ్వు సీశాలోంచి వచ్చాను అంటే నాకు నమ్మకం కుదరటం లేదు ఏది మళ్ళీ ఇంకొకసారి సీశాలోకి వెళ్ళు అప్పుడు నేను నిన్ను నమ్ముతాను అన్నాడు సరే నా భూతం ఏం చేసింది మళ్ళా సీసాలోకి దూరింది దూరగానే బాలుడు ఏం చేశాడు వెంటనే దానికి మూత పెట్టేసి దూరంగా విసిరేసాడు అనమాట ఆ రకంగా పూత నుంచి తప్పించుకున్నాడు ఇటువంటి కథలు మీకు తెలుసా వీటిని ఏమంటారు అనేది మూడో ప్రశ్న ఇటువంటి కథలు నాకు తెలుసు ఇలాంటి వాటిని జానపద కథలు అంటారు నాలుగవ ప్రశ్న మన తెలంగాణ ప్రాంతంలోని జానపద కథలు ఏమైనా తెలుసా ఏమిటవి తెలంగాణ ప్రాంతంలో కూడా జానపద కథలు ఉన్నాయి అవి కూడా నాకు తెలుసు కమల పిల్లల కథ చిన్న నత్తి కథ పెద్ద నత్తి కథ ఇలాగా ఇక్కడ కూడా జానపద కథలు ఉన్నాయి తర్వాత పాఠ్యభాగ ఉద్దేశం చూడండి జానపద కథలను విని లేకపోతే చదివిన వాళ్ళందరి కూడా విన్నా చదివినా జానపదల గురించి తెలుసుకుంటే చాలు అందరికి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆనందం కలుగుతుంది ఇలాగే తెలంగాణలో కూడా అనేకమైనటువంటి మంచి మంచి జానపద కథలు ఉన్నాయి వాటిలో ఎక్కువగా ప్రచారం పొందింది బాలనాగమ్మ కథ అనేది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శించబడింది కూడా నాటకాల్లో వాటిలో జా అందుకే ప్రజలందరికీ కూడా బాలనాగమ్మ కథ అంటే ఏమిటో అందరికీ తెలిసిపోయింది దాని గురించి మనకు కూడా తెలియజేయడమే ఈ భాగం యొక్క ఉద్దేశం అన్నమాట ప్రవేశికలో కథలలో జానపద కథలు అనేవి ప్రత్యేకమైనటువంటివి ఎన్నో రకాల కథలు ఉన్నాయి వాటిలో జానపద కథలకు ప్రత్యేకత ఉంది దాంట్లో ఏముంటాయి మనుషులకు శక్తులు ఉన్నాయా లేవు కానీ జానపద కథల్లో వాటికి మాత్రం బ్రహ్మాండమైనటువంటి శక్తులు ఉంటాయి అలాగే ఈ మంత్రాలు తంత్రాలు అన్నట్టుగా అన్నీ ఉపయోగిస్తాయి అలాగ సాహసాలు చేస్తూ ఉంటాయి అందుకే వీటిని సాహస కథలని అని కూడా మనం దీన్ని అనొచ్చు అందుకే పిల్లలకి ఇలాగ మనం చేయలేనివన్నీ కూడా కథల రూపంలో చేసి చూపిస్తున్నారు అంటే అవన్నీ వినడానికి చాలా బాగుంటాయి చెవి కోసుకుంటారు పిల్లలు అంటే వినడానికి ఇష్టపడతారు చిన్న పిల్లాడైన బాలవద్ది రాజు తన తల్లిదండ్రులైన బాలనాగమ్మ రాజులకు వచ్చిన ఆపదను తొలగించేందుకు అతను చేసినటువంటి సాహసమే మన యొక్క బాలనాగమ్మ కథ ఆ జానపద కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకాశి అనే ప్రాంతానికి వెస్ట్ సైడ్ అంటే పడమటి వైపున మున్నూరామడల దూరాన మున్నూరు మూడు నూర్లు అంటే మూడు వందల ఆమడలు అంటే ఒక ఆమెడంటే ఎనిమిది మైళ్ళు రెండు వేల నాలుగు వందల మైళ్ళ దూరంలో చక్రపట్నము అనే రాజ్యం ఉంది ఆయన భార్య పేరు లక్ష్మీదేవమ్మ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు చాలా కాలమైనా కూడా పిల్లలు పుట్టలేదు పిల్లల కోసం లక్ష్మీదేవమ్మ ఎన్నో నోములను వచ్చింది ఎన్నో వ్రతాలు చేసింది ఆ కరికి జటంగ ముని పర్వతం చేరుకుని ఆ ముని చెప్పినట్టుగా ఆ గుట్టకు ఈశాన్యంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నాలుగు మద్ది చెట్లు ఉన్నాయి ఆ మద్ద చెట్ల నడుమ ఉన్నటువంటి ఒక బాలమామిడి చెట్టు అనే చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కింది ఎన్ని పళ్ళు కోసుకుని తింటే అంతమంది పిల్లలు కలుగుతారని చెప్పాడు ఆ ముని అందుకని తన కొంగు నిండా పళ్ళు నింపేసింది కొంగులో కిందకి దిగింది కిందకి దిగేటప్పటికి అన్ని పళ్ళు పోయి ఏడు పళ్ళు మాత్రమే ఆమె కొంగులో కనిపించాయి అనమాట మళ్ళా రెండోసారి ఎక్కింది మళ్ళీ బోర్డు పళ్ళు కోసేసుకుందామని ప్రయత్నించింది అయినా ఇప్పుడు కూడా కింద దిగేటప్పటికి ఏడు పళ్ళే ఉన్నాయి మూడోసారి కూడా మళ్ళీ ప్రయత్నించింది ఎక్కువ పళ్ళు తీసేసుకుందాము ఎక్కువ పెద్ద పిల్లలు కలుగుతారు అని కానీ మూడోసారి ఎక్కి ఆమె పండ్లు పళ్ళు ఉండగానే ఆ చెట్టు దగ్గర ఒక పెద్ద నాగేంద్రుడు పన్నెండు తలలు ఉన్నాయి నాగేంద్రుడికి అలాంటి నాగేంద్రుడు ఇలా తల ఎత్తి కనిపించాడు అంటే పడగెత్తి కనిపించాడు చూసారా అక్కడ పక్కన చిత్రంలో లక్ష్మీదేవమ్మ కనిపిస్తుందా అప్పుడు లక్ష్మీదేవమ్మ అయ్యో బాబో ఈ నాగేంద్రుడు ఏమిటి ఇక్కడికి వచ్చాడని ఉనికిపోయింది ఎందుకు వచ్చావు నువ్వు నా ప్రాణాలు తీసేద్దామని వచ్చావా ఆ ప్రాణాలే కావాలనుకుంటే పిల్లలు పుట్టిన తొమ్మిది నెలలకి నేను వస్తాను నన్ను అప్పుడు చంపేసేయ్ అని చెప్పంటూ చిధాన్నం పెట్టుకుంది నాగేంద్రుడికి సరే నువ్వన్నావుగా పిల్లలు పుట్టాక వస్తానని చెప్పి పంపి వదిలేస్తాను నేను నువ్వు వెళ్ళిపో నీకు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి ఆమెని పంపించేశాడు నాగేంద్రుడు చెట్టు దిగింది చూసుకుంటే మళ్ళీ లక్ష్మీదేవి ఒడిలో ఏడు మామిడి పళ్ళే ఉన్నాయి ఏడు మామిడి పళ్ళు ఇంక ఇంటికి తీసుకొచ్చేసింది ఇంకా లాభం లేదనుకుని మూడు సార్లు ప్రయత్నించినా ఏడు మామిడి పళ్ళే మిగులుతున్నాయి కదా ఆమె ఒంగులో అందుకని ఆ ఏడు మామిడి పళ్ళు తీసుకొచ్చి వాటిని తింది తిన్న తర్వాత నెలలు నిండాయి తొమ్మిది నెలలు అయిన తర్వాత ఇంకా ఆమెకి కాన్పు వచ్చింది అంటే పురుడయింది పురుడొచ్చి ఏడు మంది ఆడపిల్లలకు జన్మిచ్చింది ఏడుగురు ఆడపిల్లలే పుట్టారనమాట ఆ ఏడు మందికి సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఉత్తర కన్య దక్షిణ కన్య పగడాల సంగమ్మ మునికన్య బాలనాగమ్మ అనే పేర్లు పెట్టుకుని చక్కగా ముద్దుగా పెంచుకోసాగింది లక్ష్మీదేవమ్మ తొమ్మిది నెలల తర్వాత వస్తానని చెప్పింది కదా పిల్లలు పుట్టిన తర్వాత సరిగ్గా తొమ్మిది నెలలు పూర్తి అవుతుంది అనిపించుకుని భర్తను పిలిచింది నేను నాగేంద్రుడికి మాట ఇచ్చున్నాను అందుకని ఇప్పుడు నన్ను వచ్చి తీసుకెళ్ళిపోతాడు ఎట్లాగైన నాగేంద్రుడు అందుకని పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నీవే అవ్వాలి కడుపులో పెట్టుకుని పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకో కడుపులో పెట్టుకుని కాపాడమంటే కంటికి రెప్పలా చూసుకోవడం అనమాట ఆ రకంగా కాపాడుకో అని చెప్పి పిల్లల్ని భర్త కప్పు చెప్పేసి నువ్వు మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకుంటావేమో ఇంకో పెళ్ళి చేసుకోవద్దు సుమా అని చెప్పి అలా నువ్వు పెళ్ళి చేసుకుంటే నా పిల్లల బతుకు అన్యాయం అయిపోతుంది నా పిల్లల బతుకు ఆగమైపోతుంది అంటాడు ఆగమైపోవడం అంటే అన్యాయం అయిపోతుంది అందుకని నువ్వు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోకు అని భర్తకి చెప్పింది అనమాట అలా అన్నట్టుగా తొమ్మిది నెలలు అయిపోగానే నాగేంద్రరామను కాటేశాడు ఆమె చనిపోయింది లక్ష్మీదేవమ్మ నవాంభోజరాజు ఏం చేశాడు భార్యకు మాట ఇచ్చాడు కదా అందుకని ఆ మాటను మర్చిపోకుండా పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉన్నాడు పగలు రాత్రి ఇంకా పిల్లలతోటే పిల్లల్ని వదిలి ఉండకుండా పిల్లలతోటే కాలం గడపడం మొదలుపెట్టాడు రాజ్యం గురించి పట్టించుకోవడం మానేశాడుగా నేను రాజుని పరిపాలన చెయ్యాలన్న మాట కూడా మర్చిపోయాడు ఇదంతా చూశారు మంత్రులు ప్రధానలు బంధువులు వీళ్ళందరూ కూడా అందరి అందరు కలిసి ఏం చేశారు ఆయనకు నచ్చ చెప్పారు నువ్వు మాణిక్యాళ దేవే అని ఆమెను పెళ్లి చేసుకో నువ్వు అని చెప్పి ఇంకొక పెళ్లి చేసుకో అని చెప్పి అందరూ చెప్పి చూశారు ఆయన రాజని ఒప్పుకోలేదనమాట పిల్లలతో ఉండడానికి సిద్ధపడ్డాడు కానీ అందరూ మళ్ళీ బలవంతం చేయడంతో మాణిక్యాల దేవిని పెళ్ళి చేసుకున్నాడే కానీ ఎక్కువగా పిల్లలతోటే కాలం గడపడం మొదలుపెట్టాడనమాట ఇలా ఉంటే ఢిల్లీ నుంచి పాదుషా ఏం చేశాడు రాజుకి కబురు పంపించాడు భూమి శిస్తులకు సంబంధించిన లెక్కలు చూడాలి నువ్వు రా అని చెప్పి ఒక ఆజ్ఞాపత్రాన్ని తాకీదంటే ఆజ్ఞాపత్రాన్ని పంపించాడనమాట అంటే ఆర్డర్ని పంపించాడు ఆల్రెడీ రెండో పెళ్లి చేసుకున్నాడు కదా మాణిక్యాల దేవిని ఆమెనుకుంది భర్త ఢిల్లీ వెళ్ళగానే ఇదే మంచి సమయం అనుకుని పిల్లల్ని నా కంటిపాపలా చూసుకుంటారు మీకేం భయం లేదు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి భర్తను పంపించింది అలా చిలుక పలుకుల్లా పలికింది అంటే చిలుక చెప్పినట్టుగా మాట్లాడుతుంది చూసారా ముద్దుగా అలాగే ముద్దు ముద్దుగా నేను మీకేం భయం లేదు నేను చూసుకుంటా పిల్లల్ని మరి పాదుష రమ్మన్నాడు కనుక మీరు వెళ్ళి రండి అని చెప్పి భర్తకి నవాంబోజరాజుకి చెప్పింది రెండవ భార్య అయినటువంటి పాణిక్యాల దేవి సరే ఇంకా తప్పనిసరి పరిస్థితి ఆ పిల్లల్ని ఆమె చెప్పి ఢిల్లీకి వెళ్ళాడు రాజు ఇక్కడ ఆలోచించండి చెప్పండి అన్నాడు ఏమిటది కంటికి రెప్పలా కాపాడుకోవడం అంటే ఏమనుకుంటున్నారు కంటికి రెప్పలా కాపాడుకోవడం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా రక్షించుకోవడము అని అనుకుంటున్నాను రెండవది మాట నిలబెట్టుకోవడం అనే మాటను ఎలా అర్థం చేసుకున్నారు నువ్వు ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట కట్టుబడి వాటిని ఆచరించడమే మాట నిలబెట్టుకోవడం అని మూడవది తల్లిదండ్రులు లేని పిల్లలు ఎట్లా ఆగమైపోతారు తల్లిదండ్రులు లేని పిల్లలు సరియైన ఆలన పోషణ లేక ఆగమైపోతారు అంటే బాధలు పడతారు ఇంకా పిల్లలు బతుకున్నంతకాలం రాజు మాణిక్యాల దేవుని పట్టించుకునేటట్టు లేడని ఆమె బాధపడి రాజు వెళ్ళగానే పిల్లల్ని కష్టాలు పెట్టడం మొదలుపెట్టింది తిండి పెట్టేది కాదు నీళ్లు పిల్లలకి నీళ్లు పోసేది కాదు విషం పెట్టి చీకటింట్లో పడేసింది సొంత తల్లి కదా లక్ష్మీదేవమ్మ ఆ ఆత్మ ఏం చేసిందంటే పిల్లల్ని కాపాడింది అప్పుడు ఇట్లా అయితే పని అవ్వదని చెప్పి అడవిలో ఒక పాడుపడ్డ గుళ్ళోకి వెళ్ళి తాళం వేసేసి పిల్లలు అక్కడ పెట్టేసి గుడి తాళం వేసేసి ఏమిగినట్లుగా ఇంటికి వచ్చేసింది మాణిక్యాలదేవి అక్కడ కూడా పిల్లలు తల్లైనటువంటి ఈ లక్ష్మీదేవమ్మ మళ్ళీ తన పిల్లల్ని కాపాడుకుంది ఢిల్లీలో ఉన్న భర్తకు కళలో కనిపించి సంగతంతా చెప్పింది వెంటనే నవాంభోజరాజు ఏం చేశాడు పాదుషాకి శ్రీమాట చెప్పకుండానే రాజ్యానికి తిరిగి వచ్చేసాడు నవాభోజరాజు మాణిక్యాల దేవి దగ్గరికి వచ్చి మాణిక్యాల దేవి చేసిన పనులన్నీ కూడా గుర్తించాడు కనుక ఆమెను తిట్టి కొట్టి తన పిల్లల్ని ఇంటికి తెచ్చేసుకున్నాడు చూసారా పక్కన ఎలా ఉన్నాడు ఒక ఫకీరు ఇంక ఇలా అయితే కాదు ఇంకా అని అనుకుని ఏం చేసిందామె మరుగు మందు పెట్టి భర్తను వశపరుచుకుంది ఏదో మందులు పెట్టింది మందులు పెట్టి భర్త తన మాట వినేట్టుగా చేసుకుంది తుమ్మాయితోటి రావడం చేశాడు అప్పటి నుంచి ఆమె ఎలా చెప్తే అలా వినడం మొదలుపెట్టాడు ఒకరోజు మాణిక్యాల దేవి ఆ పిల్లల్ని చంపేసేయండి అని చెప్పి అడవికి పంపించింది బిడ్డల్ని చంపడానికి చేతులు రాలేదు ఆ అడవిల్లో నిద్రపుచ్చి చెప్పా పెట్టుకుని ఇంటికి వచ్చేసాడు నవాంబోజరాజు ఆ అడవిలో దిక్కులేని పక్షులుగా తిరుగుతున్నారు లక్ష్మీదేవమ్మ పిల్లలందరూ కూడా ఇంకా లక్ష్మీదేవి అమ్మ ఏం చేసింది ఏదో రకంగా కాపాడుకోసాగుంది లక్ష్మీదేవమ్మ ఆత్మ అదే సమయానికి పానుగంటి రాజు అయినటువంటి వద్దిరాజు అక్కడికి వేటకొచ్చాడు అడవులో కదా వద్దిరాజు వేటకొచ్చాడు ఆ పిల్లల సంగతులన్నీ కూడా తెలుసుకున్నాడు వాళ్ళు తన అక్క బిడ్డలని అనుకుని తెలుసుకుని తన రాజ్యానికి తీసుకుపోయి తన ఏడు మంది కొడుకులకు ఇచ్చి ఆ ఆడపిల్లలందరికీ పెళ్లి చేశాడు ఈ బాలనాగమ్మ ఆ అక్కలకి బాలనాగమ్మకి అన్నీ కూడా తన కోడలను చేసుకున్నాడనమాట వద్దిరాజు ఆ విధంగా సూర్యవద్దిరాజు సూర్యనాగమ్మ చంద్రవర్దిరాజుని చంద్రనాగమ్మ శరభవద్ది రాజు ఉత్తర కన్య పాపవద్దిరాజుకు రాజుకు దక్షిణ కన్య కామవర్ధిరాజుకు పగడాల సంగమ్మ రామవద్ద్రిరాజుకు మునికన్య కార్యవర్ధిరాజుకు బాలనాగమ్మ ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళందరూ భార్యాభర్తలు అయ్యారన్నమాట ఇది ఇలా ఉండగా నవలోకి వచ్చి లక్ష్మీదేవమ్మ చెప్తే అయ్యయ్యో పిల్లలు అనుకుని ఆఖరి పాదుషాకు చెప్పకుండా ఉన్నవాడు ఉన్నట్టుగా బయలుదేరి ఇంటికి వచ్చేసాడు కదా అందుకని నవాబ్బోజిరాజు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడనే కోపం వచ్చింది పాదుషాకు దాంతో కోపంతో అతను ఏం చేశాడు వంక పెట్టాడు పన్నులు సరిగ్గా కట్టలేదని చక్రపట్నం రాజ్యాన్ని జప్తు చేసుకుని భోజరాజుని అక్కడి నుంచి బయటికి తరిమేశాడు భార్యతో పాటు అడవుల పాలయ్యాడు భోజరాజు ఇక అడవిలో కట్టెలు కొట్టుకుని బతకడం మొదలుపెట్టాడు ఒకరోజు కట్టెలు అమ్మడానికి పానుగంటికి వెళ్ళాడు పానుగంటికి పెడితే తండ్రిని గుర్తుపెట్టారు ఈ బాలనాగమ్మ వాళ్ళందరూ కూడా అక్క చెళ్ళు అయ్యో మన తండ్రి ఇలా కట్టెలు కొట్టుకు బతుకుతున్నాడే అనుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చక్కగా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు భర్త ఎక్కడ పోయాడో తెలియలేదు మాణిక్యాల దేవికి వెతికి 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 పిచ్చల్లా తిరగడం మొదలుపెట్టింది ఇది మాణిక్యాల దేవి కొన్ని రోజులైపోయాయి కొన్ని రోజులకి మందు విఘటించి నవాంబోజరాజు కూడా చనిపోవడం జరిగింది అంటే బాలనాగమ్మ తండ్రి కూడా కొన్నాళ్ళ తర్వాత చనిపోయాడు మరికొంతకాలానికి వద్యరాజు గండికోట వెళ్లాల్సి వచ్చిన పనిపడింది రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పాడు ఏడు మంది కొడుకులను తీసుకుని గండికోటకు బయలుదేరాడు వద్యరాజు అప్పుడు కార్యవద్యరాజు భార్య బాలనాగమ్మ కడుపుతూ ఉంది ఆమె నెట్టి పరిస్థితుల్లోనూ కూడా మందిరం దాటి రాజమందిరం దాటి బయటకు పోవద్దని చెప్పి ఏడు గీతలు సీతాదేవికి లక్ష్మణుడు రాముణ్ణి వెతకడానికి వెళ్ళేటప్పుడు మూడు గీతలు గీసి లక్ష్మణ రేఖ అంటారు చూసారా మూడు గీతలు గీసి వెళ్ళాడు అలాగే ఇక్కడ ఇతను కూడా ఏడు గీతలు గీతి గీసి మగవాళ్ళు ఎవ్వరిని కోట లోపలికి రానియద్దు అని చెప్పి కోట రక్షణాభారం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి తళ్ళారి కప్పు చెప్పేసి అంటే అక్కడ కాపలా కాసేవాడికి అనమాట వాళ్ళ కప్పు చెప్పి లోపలికి తండ్రితో కలిసి గండికోటకు వెళ్ళాడు బాలనాగమ్మ భర్త అయినటువంటి కార్యవర్తిరాజు ఇలాగా నడుస్తుంది కథ ఇక నాగళ్ళపూడి అనే రాజ్యంలో మాయలు మంత్రాలు తెలిసినటువంటి ఒక ఫకీరు ఉన్నాడు అతన్ని ఏమనేవారు మాయల ఫకీరు అనేవారు వానికి కూడా ఒక పెద్ద కోట ఉంది ఆ కోటలో పద్నాలుగు మేడలు ఉన్నాయి ఆ మేడల మధ్యలో పన్నెండు స్తంభాలు కలిగినటువంటి ఒక పెద్ద బంగ్లా ఉంది ఆ బంగ్లా వాడు గాండ్ర సంగమ్మతో కలిసి నివాసం చేస్తూ ఉన్నాడు ఒకనాడు వాడు గాండ్ల సంగమ్మ కంటే అందమైన మగు ఎక్కడుందని వాడికి మాయలు మంత్రాలు వచ్చింది కదా అంజనం వేసి చూసుకున్నాడు అంజనం అంటే కాటికతో తయారు చేసింది అనమాట దాంట్లో చూస్తే బాలనాగమ్మ కనిపించింది ఆ మంత్రగాడికి ఆ ఫకీర్కి అనమాట బాలనాగమని పట్టుకు తీసుకురావాలనుకుని మాయలు ఫకీర్ ఏం చేశాడు పానుగల్లో ఉన్నటువంటి బాలనాగమ్మ మేడపతికి వెళ్ళాడు కానీ లోపలికి అంటే అక్కడ కాపలాగా ఉన్నటువంటి ఆ రాముడు ఒప్పుకోలేదు ఏం చేయాలి అనుకున్నాడు ఫకీరు వెంటనే అతనికి తెలిసిపోయింది రాముడికి పిల్లలు లేరు అని దీనికి మాయలు వచ్చు కదా ఆ మాయలతోటి ఏం చేశాడు రాముడికి పిల్లలు ఉన్నట్టుగా భ్రమ కలిగించాడు ఆ రకంగా భ్రమ కలిగించి వాణ్ణి వసపరుచుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడు బాలనాగమ్మకి ఒక కొడుకు పుట్టాడు కడుపుతో ఉండగా కదా వెళ్ళాడు వర్దిరాజు అందుకని అప్పుడు బాలనాగమ్మకి ఒక కొడుకు పుట్టాడు అనమాట ఏడు రోజులైంది పిల్లాడి పుట్టి పిల్లవాడికి బలవద్ది రాజు అనే పేరు పెట్టుకున్నారు అందరూ ఎంతో అప్రూపరంగా ఆ చిన్న పిల్లాడిని చూసుకోవడం మొదలుపెట్టారు ఆలోచించండి చెప్పండి అన్నాడు మొదటిది కష్టాల్లో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారు కష్టాల్లో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటారు అంటే వాళ్ళకి ఏమాత్రం బాధ కలిగినా కూడా వాళ్ళు తట్టుకోలేరనమాట ఎంత ప ముఖ్యమైన పని ఉన్నా కూడా వదిలేసి పిల్లలకు దగ్గరగా తీసుకుని లాలిస్తారు తర్వాత చూడండి ముఖ్యమైన పనులను అసమర్థులకు అప్పగిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ముఖ్యమైన పనులను అసమర్థులకు అప్పగిస్తే అనుకున్న పనులు నెరవేరవు అసమర్థులు బలహీనులు అందుకని వాళ్ళు బలహీనత ఏముందో తెలుసుకుని వాళ్ళని శత్రువులు లోబరుచుకుంటారు అందుకని ముఖ్యమైన పని ఎప్పుడూ కూడా అసమర్థులకి అప్పచెప్పకూడదు నాగమ్మ దగ్గరికి ఏ రకంగా వచ్చాడు జంగమదేవర వేషంలో వచ్చాడు ఫకీరు సవరణ విభూతి తెచ్చాను నేను అంటే శివుడు శివుడి యొక్క విభూతిని తీసుకొచ్చాను నేను బాలనాగమ్మ బయటికి రా వచ్చి పెట్టి నాకు అని శంఖం కుదాడు బయట నుంచి ఇహ జంగమదేవరు కదా అని నమ్మకంతో బాలనాగమ్మ బయటకు వచ్చింది ఆ ఏడు గీతలు గీసి వెళ్ళారు కదా ఆ గీతలను అవతల నిలబడింది ముచ్చాలు తెచ్చి అతనికి దానం ఇవ్వబోయిందనమాట కానీ అక్కడ రావణాసురుడు ఎలా అయితే గీతలు దాటి బయటికి రమ్మని సీతాదేవిని అన్నాడో లోపలికి వెళ్ళలేక ఇక్కడ కూడా ఫకీర్ పరిస్థితి అదే అయింది అందుకని ఆ గీతలు దాటి నువ్వు బయటకు వచ్చి నాకు భిక్షం వేస్తేనే తీసుకుంటాను లేకపోతే నేను భిక్షం తీసుకోను నీవు కనుక నాకు భిక్షం వేయకపోతే నీకు పుట్టిన బిడ్డ నీకు దక్కడు అని బెదిరించాడు ఆమె పుట్టిన పిల్లాడు కాస్త దక్కడు అనేటప్పటికీ ఆమె చాలా భయం వేసింది వెంటనే ఆ గీతలు దాటి బయటకు వచ్చి అతనికి భిక్షం వేయడానికి సిద్ధపడింది సిద్ధపడితే అతను ఏం చేశాడు బాలనాగమ్మని నల్ల కుక్కలాగా మార్చేశాడు మార్చేసి తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు నాగళ్ళపూడికి పోయి ఆ కుక్కను మళ్ళా నాగమ్మగా మార్చేసుకున్నాడు తనను పెళ్లి చేసుకో అని చెప్పి ఆమెని బలవంతం చేశాడనమాట ప్రాణం పోయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోను అంది నాగమ్మ అయితే నేను ఈ వాళ్ళందరి ప్రాణాలు కూడా తీసేస్తాను నీ భర్త నీ సైన్యం నీ అందరి ప్రాణాలు కూడా నేను తీసేస్తాను అన్నాడు ఫకీరు అప్పుడు బాలనాగం ఏం చేసింది ఆలోచించింది నేను ఒక వ్రతం చేసుకుంటున్నాను తవ్వడానికి పన్నెండేళ్ళు పడుతుంది అంతవరకు నన్ను ముట్టుకోకు ముట్టుకున్నా అంటే నువ్వు తల పగలు ఆజ్ఞ పెట్టింది ఆజ్ఞపెట్టింది ఇప్పుడప్పటికీ బాలనాగుండి మాయల ఫకీర్ ఎత్తుకుపోయిన సంగతి గండికోటలోని వద్దిరాజు భర్తకు తెలిసిపోయింది వెంటనే ఏకాయకన పానుగంటికి వచ్చాడంటే వెంటనే బయలుదేరి పానుగంటికి వచ్చేశాడు పన్నెండు వేల మంది సైన్యాన్ని తీసుకుని అందరూ కలిసి నాగలపూళ్ళలో ఉన్న ఫకీర్ మీదకి దాని యుద్ధం చేయడానికి వెళ్లారు ఫకీరుకి మంత్రాలు వచ్చి కనుక తన సైన్యాన్ని సైన్యాన్నంతా ఏం చేసేసాడు ఫకీరు బూడిదలా చేసేసాడు రాజులందరినీ రాళ్లలా మార్చేసాడు అనమాట అక్కడ పానుగంటిలో ఈ సంగతంతా తెలిసి పానుగంటలో ఉన్న రాణులందరూ కూడా బాధపడిపోయారు పడిపోయారు బాధ వస్తున్నా కూడా బాధను అణుచుకుంటూ వాళ్ళు బాలవద్రిధుని అల్లారు ముద్దుగా పెంచుకోవడం మొదలుపెట్టారు బాలభద్రరాజుకి ఏ విద్య అయినా సరే చూస్తుండగా నేర్చేసుకున్నాడు పుట్టినప్పటి నుంచి కూడా అంత శక్తి ఉంది రాజుకి పద్నాలుగు గడియల్లోనే చదువుతో పాటు కట్టేసాము కత్తిసాము గుర్రపు స్వారీ విలు విద్య ఇలాంటివన్నీ కూడా నేర్చేసుకున్నాడు ఈ లోపల పన్నెండేళ్ళు గడువు పెట్టింది కదా బాలనాగమ్మ పన్నెండేళ్ళు వచ్చేసి పిల్లాడికి ఇది ఇలా ఉండగా ఒకరోజు బాలభద్రరాజు విల్లు బాణాలు పెట్టుకుని ఆట ఆడుకుంటున్నాడు ఆ బాణం నంబి నర్సమ్మ అనే ఆమె దగ్గరున్నటువంటి ఒక కుండకి తగిలింది కుండ కాస్త ముక్కలు ముక్కలు అయిపోయింది ఆ నర్సమ్మ కోపం వచ్చేసింది పుట్టగానే తల్లిదండ్రులను పోగొట్టుకున్నావు నువ్వు అని చెప్పి పిల్లాన్ని పట్టుకుని తిట్టింది నర్సమ్మ అంతవరకు ఆ సంగతి తెలియలేదు బాలవద్దరాజుకి తన తల్లిదండ్రుల సంగతి అంతా కూడా పెద్దమ్మల్ని అడిగాడు ఏమిటి ఏమైంది అని అడిగితే పెద్దమ్మలు చెప్పారనమాట చెబితే ఇంకా వాళ్ళు ఏం చెప్పినా వినిపించుకోకుండా ఆరు నూరైనా సరే అమ్మను నాయన్న తీసుకుని వస్తానని పంతం పట్టి నాగళ్ళపూడికి బయలుదేరాడు ఆరు నూరైనా అంటే ఏది ఏమైనా కూడా నేను వెళ్తాను మా అమ్మ నాన్నలతోటే వస్తాను అని చెప్పి మరీ బయలుదేరి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోతుండగా పులిరాజపట్టణంకి వెళ్ళాడు అలా వెళ్ళి 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 పులిరాజపట్నం అనే ప్రాంతానికి చేరాడు ఆ రాజ్యంలో మంచినీళ్ల బావి దగ్గర పెద్ద పులి ఒకటి కనిపించింది అది అక్కడ అందరినీ అక్కడ మంచినీళ్ళ బాబు దగ్గరికి ఎవరైతే వస్తారో మంచినీళ్ళు పట్టుకుని వాళ్ళని మింగడానికి సిద్ధపడుతోంది ఆ సంగతి తెలుసుకున్నాడు వెళ్ళాడు ఆ పులుని వెతుక్కుంటూ వెళ్ళి దాని గుహల్లోనే దాన్ని చంపేశాడు బలభద్రరాజు ఈ సంగతి తెలిసింది ఆ దేశం రాజుకి అంతే చాలా సంతోషపడి సగం రాజ్యంతో పాటుగా తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను నేను అన్నాడు అప్పుడు బలభద్రరాజు అవన్నాడు నేను మా అమ్మ నాన్నల్ని వెతుక్కుంటూ వెడుతున్నాను నా పని అయిన తర్వాత అప్పుడు వచ్చేటప్పుడు చేసుకుంటాను అని చెప్పి ముందరికెళ్ళిపోయాడు బలవద్దిరాజు అంటే తల్లిదండ్రులను వెతుకుంటా ముందరికి వెళ్ళిపోయాడు అనమాట అలా వెడుతూ 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 ఒక అడవి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ అప్పటికే చీకటి బాగా అయింది చీకటి పడింది కనుక ఈ అడవులోకి ఇప్పుడు రాత్రిపూట ఎక్కడికి పోతాం అనుకుని అక్కడ ఒక పాడు పడినటువంటి గుడి ఉంటే గుడిలో పడుకున్నాడు రాత్రి అయింది కదా అక్కడికి సేపటికి పులి నక్క ఎలుగుబంటు నాగుపాము ఇవన్నీ అక్కడికి వచ్చాయి ఓ అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నాయి కావని చిలుకవాది అనే రాజ్యం ఉంది ఆ రాజు కూతురు రాచపుండు రోగంతో బాధపడుతుంది ఆమె రెండు రోజుల్లో చచ్చిపోతుంది అయితే ఆమె బతకాలంటే ఏం చేయాలి ఈ గుడి మీద ఏ ముందు ఏడాకులు సంజీవిని మొక్క ఆ మొక్క నుంచి ఆకులు తీసుకునే ఆకుల రసం కనుక పిండితే ఆమె మామూలు మనిషి అయిపోతుంది అని అన్నమాట ఆ మాటలని విన్నాడు లోపల ఉన్నటువంటి బలభద్రరాజు సరే ఆ మొక్కను తీసుకుని పోయి ఇచ్చి బతికించాడు చిలుకువాది రాజు కూడా తన రాజ్యాన్ని కూతుర్ని ఇస్తాను కూతుర్ని వివాహం చేసుకుని రాజ్యాన్ని పరిపాలించమని చెప్పి అడిగాడు అడిగితే మళ్ళీ వీళ్ళకి కూడా ఏమైనా సమాధానం ఇచ్చాడు బలవద్దిరాజు నేను ఇలా మా అమ్మ నాన్నల గురించి వెతుకుతున్నాను నేను తిరిగి వచ్చేటప్పుడు మనం వాడతాను వివాహం చేసుకుంటాను నీ కూతుర్ని అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు బలవద్దిరాజు అక్కడ చూసారా పెద్ద పావుని ఖడ్గంతో తుంచడానికి ప్రయత్నిస్తున్నాడు నాగళ్ళపూడి మొదట్లో ఉన్నటువంటి నయ్యవాది పట్టణానికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ అక్కడ ఫకీర్ ఏర్పాటు చేసిన శక్తి బాలవద్దిరాజుని అడ్డుకుంది ఆ శక్తిని చెత్త గుద్దేసి చంపడానికి సిద్ధపడ్డాడు అప్పుడు అదేమంది నన్ను మాయల్ ఫకీర్ కాపలా పెట్టాడు వాడు ఆ సంగతి చెప్తాను ఈ మాయల బెత్తం కూడా ఈ చేతికి ఇస్తాను అని చెప్పంటూ ఫకీర్ రహస్యం అంతా చెప్పేసింది అక్కడున్నటువంటి శక్తి వాని కోటలో పోవాలంటే తంబళ్ళ పెద్దమ్మ ఇంటికి పో ఆమె మనువన్న చెప్పు ఆ మాలలు తీసుకుని లోపలికి పొమ్మని సలహా కూడా ఇచ్చింది అలాగే అని చెప్పి కోట్ లోపలికి వెళ్ళాడు తల్లిని కలిశాడు బాలవద్దరాజు ఆలోచించండి చెప్పండి అన్నాడు ఇక్కడ పెద్దలు చెప్పిన మాటలు వినకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎప్పుడైనా పెద్దలు చెప్పిన మాట వినాలి వినకపోతే ఇతరుల మాయిలో పడిపోతాం వాళ్ళు మనల్ని తేలిగ్గా మోసం చేసేస్తారు అప్పుడు అనవసరంగా కష్టాలని తెచ్చుకున్న వాళ్ళము అవుతాం అన్నమాట అందుకే పెద్దలు చెప్పిన మాటలు వినాలి తర్వాతది మాయల్ ఫకీర్ బాలనాగంను ఎత్తుకుపోయిన సంఘటన వల్ల మీకు ఇతర కథలోని ఇట్లాంటి సంఘటనలు గుర్తుకొస్తున్నాయా చెప్పండి అన్నాడు మాయల్ ఫకీర్ బాలనాగం ఎత్తుకుపోయిన సంఘటన వల్ల నాకు రామాయణంలో మనం ఇంతకుముందు అనుకుంటున్నాం రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిన సంఘటన మనకి గుర్తుకొస్తోంది బాలనాగమును సీతగాను మాయల్ ఫకీర్ రావణాసురుడిగాను మనం పోల్చుకోవచ్చు అనమాట బాలభద్రరాజును చూడగానే నాగమ్మకి చాలా సంతోషం వచ్చేసింది అప్పుడు కొడుకుతో ఉంటుంది వీడు మంచివాడు కాదు ఫకీరు కర్కోటకుడు ప్రాణం తీసేస్తాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాయన వెళ్ళిపోంది కానీ బాలభద్రరాజు అమ్మ నేను వాణ్ణి చంపి నిన్ను నాన్నను కూడా తీసుకుని పోవడానికే వచ్చాను వాడిని ప్రాణం ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకో అని చెప్పాడు తల్లికి అప్పుడు ఏం చేసింది మీ పకీర్ని అడిగింది అనమాట నీ ప్రాణాలు మరి ఎలాగా నువ్వు నెవరైనా చంపేస్తే మరి నేను నా పరిస్థితి ఏమిటి నీ ప్రాణాలు ఎక్కడుంటాయి మరి అని అంటే నా ప్రాణాలకు ఏ ఢోకా లేదు నా ప్రాణాలు ఏడు సముద్రాల అవతల జీవిగడ్డ అనేది ఉంది ఆ జీవిగడ్డ లోపల గోడ ఉంది ఆ రాతిగోడ లోపల రాగి కోట ఉంది రాగి కోట తర్వాత ఉక్కుకోట ఉంది ఉక్కుకోట లోపల ఇన్నూరు ఎలగ చెట్లు ఉన్నాయి అంటే రెండు వందల ఎలగ చెట్లు ఉన్నాయి తర్వాత మున్నూరు ములగ చెట్లున్నాయి మూడు వందల ములగ చెట్లున్నాయి నన్నూరు తాటి చెట్లున్నాయి అంటే నాలుగు వందల తాటి చెట్లున్నాయి ఐదు నూరుల వేప చెట్లున్నాయి అంటే ఐదు వందల వేప చెట్లున్నాయి వీటి మధ్యలో మామిడి చెట్టు అనే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు తొర్రలో ఏడు దొంతులు అడుగున ఉన్నటువంటి దొంతులో బంగారు పంజర ఉంది ఆ బంగారు పంజరలో ఒక వజ్రాల చిలుకు ఉంది ఆ చిలుక కంఠల్లో ఉంది నా ప్రాణం అని బాలనాగమ్మకు చెప్పాడు ఫకీరు ఈ సంగతి అంతా విన్నాడు బల బాలవద్దిరాజు విన్న తర్వాత సప్త సముద్రాల ఒడ్డుకు వెళ్ళాడు సముద్రాలను ఎలా దాటాలో అని ఆలోచించుకుంటా అక్కడున్న పన్నెండు కొమ్మల మరి చెట్టు కింద కూర్చున్నాడు అదే సమయంలో పన్నెండు తలల నాగేంద్రుడు మళ్ళీ ఆ చెట్టు మీదకి పాకుతున్నాడు చెట్టు మీద ఉన్నటువంటి గండబెరుండ పక్షి పిల్లలు అవి చూసి భయంతో కేకలు పెడుతుంటే ఇంకా ఆలస్యం చేయకుండా తన యొక్క చంద్రహాసం అనేటటువంటి ఆ ఖడ్గాన్ని పట్టుకుని పన్నెండు తలలన ఆ నాగేంద్రుడిని చంపేశాడు అలా ఎప్పుడైతే తలలన్నీ నరికేశాడో పాము చచ్చిపోయింది కానీ అందులో ఒక తల మాత్రం బాలవద్రిరాజు కంఠం పట్టుకుని కాటేయడానికి బాలభద్రరాజుకు ఒక క్షణంలోనే ప్రాణం పోయింది గరుండ రెండబేరు పక్షులు వచ్చాయి అక్కడికి పిల్లలు జరిగినదంతా చెప్పాయి మా ప్రాణాలు రక్షించాడు ఇతను కానీ ఇతని పాము కాటే ఇతను చనిపోయాడు అని అప్పుడు గరుండ బేరుండ పక్షి ఏం చేసింది సంజీవని పుల్లని తీసుకొచ్చి బాలవద్దరాజుని తిరిగి బతికించింది నీ కథ ఏంటో చెప్పు అని అడిగింది బాలవద్దరాజు తన కథ అంతా చెప్పాడు బేరుండ పక్షికి నీకేం భయం లేదు జీవిగడ్డ నాకు తెలుసు నా రెక్కల మీద కూర్చో నువ్వు నిన్ను తీసుకుని పోయి మళ్ళీ తీసుకొస్తాను అన్నది గండు బేరుండు పక్షి ఆ విధంగా పక్షి మీద ఎక్కి కూర్చున్నాడు కూర్చోగానే ఆ పక్షి జీవగడ్డకి తీసుకుపోయింది తన యొక్క చంద్రహాసనే ఖడ్గం ఉంది కదా ఆ ఖడ్గంతో అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ నరికేశాడు మొత్తం మీద బంగారు పంజరం ఉన్న చిలుకని పట్టి చేసుకున్నాడు బాలభద్రాజు అక్కడ పక్షిని పట్టుకోంగానే ఇక్కడ ఫకీరు చలి జ్వరం మొదలైపోయింది చిలుకని పట్టుకుని ఎక్కడికి వచ్చాడు సరాసరి కోట దగ్గరికి వచ్చేసాడు వచ్చేసి బాలభద్రాజుని చంపడానికి పోతే ఫకీరు ఫకీరు చెయ్యెత్తితే ఎత్తితే చిలుకరెక్కను విరిచేశాడు కాలు ఎత్తితే కాళ్ళను విరిచేశాడు ఇలా లాభం లేదనుకుని ఫకీరు నాయన నా ప్రాణం నాకు తీయకు నువ్వు చెప్పినట్లు చేస్తానని కాళ్ళవేరాడికి వచ్చాడు ఫకీరు వాళ్ళ తల్లిని విడిచిపెట్టమని అడిగాడు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాడు సైన్యాన్ని బతికించమని అడిగాడు సైన్యాన్ని బతికించాడు అన్నీ బాలభద్రాజు ఏం చెప్తే అవన్నీ కూడా ఫకీరు తన ప్రాణాలు ఎక్కడ పోతాయో అని అన్ని పనులు చేశాడు అక్కడ చూసారా చిత్రంలో బాలభద్రరాజు చంద్రహాస ఖడ్గము చేతిలో ఫకీరు యొక్క ప్రాణాలు ఉన్నటువంటి చిలుక ఇక్కడ ఫకీరు తనకు కావలసినవన్నీ చేయించుకున్న తర్వాత లాస్ట్కి ఏం చేశాడు చివరికి నీ వంటి దుర్మార్గుడు బతుకుంటే లోకానికి చాలా నష్టం జరుగుతుందని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి ఫకీరు ప్రాణాలు కలిగిన ఆ వజ్రా చిలుక మెడని విరిచేశాడు ఎప్పుడైతే అలా బాలవద్రాజు విరిచేశాడో మాయల ఫకీరు ఇంకా అరుస్తూ బొబ్బలు పెట్టుకుంటూ అరుస్తూ గిలగిలా కొట్టుకుని చనిపోయాడు బాలివద్రాజు ఇంత అందరినీ తీసుకుని రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ ఆలోచించండి చెప్పండి అన్నాడు కర్కోటకుడు అంటే ఎట్లా ఉంటాడని అనుకుంటున్నావు అంటే కర్కోటకుడు అంటే ఏమిటి కఠినమైన మనసు కలవాడు అని అనుకుంటున్నాం వాళ్ళు జాలి దయ ఇలాంటివి ఏమీ ఉండవు అసలు అవసరం వస్తే ఎదుటివారిని చంపడానికి కూడా వెనుకాడడు అలాంటి వాళ్ళే కర్కోటకులు అనిపించుకుంటారు తర్వాత చూడండి దుర్మార్గుల వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయని భావిస్తున్నావు దుర్మార్గులు క్రూరంగా ఉంటారు ఎదుటివారిని అనేక రకాలుగా బాధ పెడతారు వాళ్ళలో జాలి దయ అనేవే ఉండవు స్వార్థం గురించి ఇతరులను చంపడానికి కూడా వాళ్ళు వెరదీయరు కాబట్టి దుర్మార్గుడు కనుక ఉంటే ఈ లోకం చాలా నష్టపోతుంది అని భావిస్తున్నాను తర్వాతది గండ బేరుండ పక్షులు బాలవద్ది రాజుకు సహాయం చేశాయి కదా అలాగే మనం కూడా ఇతరులకు ఎందుకు సహాయం చేయాలి దానికి చూడండి ఎంతటి వాడికైనా ఎప్పుడోకప్పుడు ఏదో కష్టం రావస్తూనే ఉంటుంది అన్ని వేళల్లోనూ తన బలం తన తెలివితేటలు ఉపయోగపడతాయనుకోవడానికి లేదు ఒక్కోసారి ఇతరుల సహాయం అవసరం అవుతుంది ప్రాణాలు కోల్పోయిన బాలభద్రరాజును గండబెరండి పక్షి ఏం చేసింది సంజీవిని పులం తీసుకొచ్చి బతికించింది అలాగే మనం కూడా ఇతరులకు ఏ ఆపద వచ్చినా సహాయం చేస్తూ ఉండాలి బాలనాగమ్మ కథని విన్నారు కదా ఈ కథలో మీకు ఆసక్తి కలిగించిన సంఘటన ఏంటో చెప్పండి అన్నాడు క్రోషన్ ఆ ప్రశ్నకి జవాబు మనం ఏం చెప్పాలి మాయల ఫకీర్ ప్రాణం అంతా చిలుకలోనే ఉందనే విషయము బాలభద్రరాజ్కి అతని తల్లి అయినటువంటి బాలనాగం ద్వారా తెలుసుకున్నాడు కదా తరువాత అతడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని చిలుకను పట్టుకుని మాయల ఫకీర్ని చంపిన సంఘటన నాకు చాలా ఆసక్తిని కలిగించింది ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం ఈ క్రింది జాతీయాలను పాటలు ఏ సందర్భంలో ఉపయోగించారో రాయండి అల్లారు ముద్దుగా అన్నాడు అంటే మిక్కిలి గారాభంగా లక్ష్మీదేవమ్మ తన కుమార్తెలను మిక్కిలి గారాబంగా పెంచిందని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరిగింది చూడండి కడుపులా పెట్టుకొని కాపాడుట కడుపులా పెట్టుకుని కాపాడడం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షించడం అన్నమాట లక్ష్మీదేవమ్మ తన భర్తతో పిల్లల్ని ఏమాత్రం ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా పెంచమని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడారు తర్వాత ఈ చిలక పలుకులు అంటే ముద్దుగా మాట్లాడడం అనమాట ముద్దు మాటలు మాణిక్యాల దేవి నవాంభోజరాజుతో సవిత పిల్లలను కంటికి పాపల్లా చూసుకుంటానంటూ ముద్దు పలుకులు పలికిందని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరిగింది ఈ చూడండి కాలం చేయుట అంటే మరణించడం మరుగుమంది వికటించి నవాంబోజరాజు మరణించాడన్న విషయాన్ని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించారు ఊ చూడండి ఆరు నూరైనా అంటే ఏది ఏమైనా ఏది ఏమైనా అమ్మను నాయనను మాయల ఫకీర్ బంధ నుంచి విడిపించి తీసుకొస్తానని బాలవద్ద్రిరాజు పలికిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరిగింది పాఠం ఆధారంగా ఎవరు ఎటువంటి వారో కింది పట్టికలో రాయండి పాత్ర ఎవరిది నవాం భోజరాజు అతను ఎటువంటి వాడు అంటే ఇచ్చిన మాట మర్చిపోడు తన పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునేవాడు ఆ బాలనాగమ్మ బాలనాగమ్మ స్వభావం ఏమిటి ప్రాణం పోయినా ఇష్టం లేని పని చెయ్యదు అందుకే కదా ఫకీరు పెళ్లి చేసుకుంటారంటే ఒప్పుకోలేదు మాయల ఫకీరు ప్రాణం చిలుకులో ఉన్నట్టుగా గ్రహించగలిగింది బాలనాగమ్మ ఈ మాయల ఫకీర్ మాయల్ ఫకీర్ ఎటువంటి వాడు కర్కోటకుడు మంత్రతంత్రాలు తెలిసినవాడు ఈ బాలవద్దిరాజు ఏ విద్య అయినా సరే చూస్తుండగానే నేర్చుకునే శక్తి అతనికి చిన్నప్పటి నుంచే వచ్చేసింది మాయల్ ఫకీర్ని చంపి తల్లిదండ్రులను రక్షించుకున్నవాడు బాలవద్దిరాజు ఊ గండ బేరుండ పక్షి గండ బేరుండ పక్షి అంటే సంజీవిని పుల తెచ్చి బాలవద్రిజును బతికించింది గండబేరుండ పక్షి తర్వాతది ఊ లక్ష్మీదేవమ్మ పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచింది పిల్లల్ని కడుపులో పెట్టుకుని కాపాడవని భర్తను కోరుకుంది రు మాణిక్యాల దేవి లక్ష్మీదేవ పిల్లలను చాలా కష్టాలు పెట్టింది తర్వాత మరుగు మందు పెట్టి భర్తని వశపరుచుకునే ఇల్లాలు మాణిక్యాల దేవి క్రింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు వ్యతిరేకార్థక పదాలను ఖాళీల్లో రాయండి కొడుకు పుట్టినందుకు సంతోషపడ్డారు కానీ అతడు ప్రయోజకుడు కానందుకు సంతోషానికి ఆపోజిట్ ఏంటి వ్యతిరేకం బాధ కదా దుఃఖించారు బాధపడ్డారు అతడు ప్రయోజకుడు కానందుకు అక్కడ డాష్లో ఏం రాయాలి బాధపడ్డారు తర్వాత దా చూడండి సుఖము కోరుకుంటే దీన్ని సాధించలేము కానీ సుఖము అనేది గితిగీసాడు సుఖానికి వ్యతిరేకం ఏమిటి కష్టం సుఖం కోరుకుంటే దేన్ని సాధించలేము కానీ కష్టంతో దేనినైనా సాధించవచ్చు ఈ చూడండి మంచివాళ్ళు మేలు చేయాలని చూస్తే చెడ్డవాళ్ళు మేలు కా వ్యతిరేకం కీడు కీడు చేయాలని చూస్తారు ఈ చూడండి ఈత జాడ తెలియక విషాదంలో ఉన్న రాముడికి ఆమె జాడ చెప్పిన హనుమంతుడు డాష్ కలిగించాడు విషాదం విషాదం గీత గీస్తాడు దానికి వ్యతిరేకం ఆనందం ఖాళీలో ఆనందం అని రాయాలి ఊ దుర్మార్గుల వల్ల సమాజానికి చెడు జరుగుతుంది అయితే గొప్పవాళ్ళ వల్ల సమాజానికి డ్యాష్ చెడుకి వ్యతిరేకం మంచి ఇక్కడ డ్యాష్లో మంచి రాయాలి అప్పుడేమవుతుంది దుర్మార్గుల వల్ల సమాజానికి చెడు జరుగుతుంది అయితే గొప్పవాళ్ళ వాళ్ళ సమాజానికి మంచి జరుగుతుంది ఈ క్రింది వాక్యాలు గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలు రాయండి కొంతమంది చిన్నతనం నుండి యోగాసనాలు సాధన చేస్తారు సాధన అనేది గీస్తాడు సాధన అంటే అభ్యాసం ఆ చూడండి మా బడి మా ఇంటికి తూర్పు దిక్కున ఉన్నది ఇక్కడ దిక్కున అనే దానికి గీతగీస్తాడు దిక్కున అంటే అర్థం దిశ దిశనా ఆ మా తాత పులిహోర ఆరగించాడు ఆరగించాడు అనే దాని కింద గీత ఉంది ఆరగించాడు అంటే తిన్నాడు అప్పు కట్టలేదని రాజభూమిని బ్యాంక్ వాళ్ళు జప్తు చేశారు జప్తు అనే దగ్గర గీత గీశాడు జప్తి అప్పు కట్టలేదని రాజే భూమిని బ్యాంక్ వాళ్ళు జప్తు చేశారు జప్తు బదులుగా జప్తి రాయాలి అక్కడ మనం ప్రజల సేవకై తప్పించిన రాజులు చరిత్రకెక్కారు రాజులు రాజులు అంటే మళ్ళీ అదే అర్థం రావాలి అంటే రాజులు అంటే అక్కడ ఏం రాయాలి మనం ప్రేపువు నా శిరస్సు వంచి నీకు నమస్కారం చేస్తున్నాను శిరస్సు శిరస్సు కింద గీత ఉంది శిరస్సు అంటే అదే అర్థం వచ్చే పదం ఏమిటి ఇంకోటి తల నా తల వంచి నీకు నమస్కారం చేస్తున్నాను క్రింది జాతీయాలతో సొంత వాక్యాలు రాయండి ఇక్కడ అల్లారు ముద్దుగా అన్నాడు అల్లారు ముద్దుగా అంటే మా అమ్మ నాన్న నన్ను ఎంతో అల్లారు ముద్దుగా చూస్తారు రెండోది ఆ చిలక పలుకులు మా చెల్లెలు చిలక పలుకులు పలుకుతుంది అంటే ముద్దు మాట్లాడుతుంది అని ఈ ఆరు నూరైనా ఆరు నూరైనా మూర్ఖులను మార్చలేము ఆరు నూరైనా చదవకపోతే మన పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేము మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులందరికీ కూడా ఈ వీడియో గురించి తెలియజేయండి థ్యాంక్ యూ సెలవు